ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో చొప్పదండి నియోజక ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నియంకృత నియంత్రిత పాలనను అంతమొందించి తెలంగాణ కాంగ్రెస్ పాలనకు జై కొట్టిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి జై కొట్టి ఆశీర్వదించిన ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మరి ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కేవలం 2 రోజుల్లోనే మనం ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను 2 రోజుల్లోనే 2 గ్యారంటీ పథకాలను అమలు చేసిన గొప్ప మనసున్న గొప్ప హృదయమున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో ఒక విద్యార్థి నాయకుడిగా ఎంతో క్రమశిక్షణగా ఉండి అటు తర్వాత రాష్ట్ర మార్కెట్ చైర్మన్గా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లాకు ఎనలేని సేవ చేసి ఇప్పుడు హుస్నాబాద్ గడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో రవాణా మంత్రిగా బీసీ సంక్షేమ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన పొన్నం ప్రభాకర్ అన్న గారికి చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఈ జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ, సమయం ఎక్కువ లేదు, ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా పేరు పేరున నాయక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మంత్రిగా మొట్టమొదటిసారి కరీంనగర్ గడ్డ మీద అడుగుపెట్టిన పొన్నం ప్రభాకర్ అన్నకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం. ఈ నెల 7వ తారీఖు నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టిన ప్రభాకర్ అన్నకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 4 మూలల నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇచ్చేసి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న జిల్లా